Hey guys, welcome to KGF, Kranthi Golden Facts, chapter number 28. ఈ వీడియోలో మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం. వీడియోలో ఒక్కసారనే మీరు నీలో విషయం ఉందయా అంటారు. మీరు నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ కాకపోతే వీడియో చూసిన తర్వాత నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది చూడండి, వీటిని చూసి చనిపోయిన మనిషి చేతి వేళ్ళు అని ఎంతమంది అనుకున్నారు? నాకు తెలిసి చాలామంది అనుకునే ఉంటారు. కానీ ఇదొక ఫంగై, దీనిని డెడ్ పీపుల్ ఫింగర్స్ ఫంగై అని అంటారు. దీని సైంటిఫిక్ నేమ్ జైలేరియా పాలిమార్ఫా. కుళ్ళిపోతున్న చెక్క నుండి ఇవి పెరుగుతూ ఉంటాయి. కొన్ని విషపూరితంగా కూడా ఉంటాయి. సడన్గా ఇలాంటివి చూస్తే నిజంగానే డెడ్ పీపుల్ ఫింగర్స్ అని అనుకుంటారు. స్క్రీన్ మీద ఉన్న ఇమేజ్లో ఒక డాట్ కనిపిస్తుందా? మీ ముక్కుతో ఆ డాట్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. ఆ అమ్మాయి రింగు లోపలికి వెళ్తున్నట్లుంది కదా, వెళ్ళినట్లు అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. ఇతని పేరు బాబీ పియర్స్. ఇతను ఆస్ట్రేలియాకి చెందిన రోవర్. రోవింగ్ అంటే ఇలా పడవల రేసింగ్ అనమాట. బాబీ 1928 ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్న టైంలో సడన్గా ఆ వాటర్లో బాతులు వచ్చాయి. ఒలింపిక్స్ కాబట్టి మామూలుగా అయితే ఎవరైనా వాటిని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ బాబీ మాత్రం అవి వెళ్ళేదాకా ఆగి వెయిట్ చేసి అవి వెళ్ళాక మళ్ళీ రేస్ స్టార్ట్ చేశాడు. అంత వెయిట్ చేసినా కూడా గోల్డ్ మెడల్ గెలిచాడు. 1973 నాసా వాళ్ళు ఆరాబెల్లా, అనీటా అనే రెండు సాలి పురుగుల్ని స్పేస్లోకి పంపించారు. గ్రావిటీ లేకుండా కూడా అవి సాలిగూళ్ళు చేయగలవా లేదా అని గమనించారు. ఆ రెండు స్పైడర్స్కి అక్కడ అడ్జస్ట్ అవటానికి 2 డేస్ పట్టింది. ఫైనల్గా అవి గూడు కట్టేశాయి. భూమి మీద కంటే చాలా బాగా, చాలా కాంప్లెక్స్గా చేశాయి. కానీ డీహైడ్రేషన్ వల్ల అవి చనిపోయాయి. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారా? అయితే తప్పకుండా ఈ బై హెడ్ కే ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేయండి. ఈ ఎక్స్టెన్షన్లో మీరు కొనే ప్రోడక్ట్ యొక్క ప్రైస్ గ్రాఫ్ని చూడొచ్చు. మరియు ఈ ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్గా కూపన్ అప్లై చేస్తుంది అండ్ మీకు డిస్కౌంట్ ఇస్తుంది. ఈ ఎక్స్టెన్షన్ దాదాపు 500కు పైగా సైట్స్లో వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, తప్పకుండా ఈ ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ చేసి మనీ సేవ్ చేయండి. డబ్బులు ఊరికే రావు కదా. అమెరికాలోని ఒక రాష్ట్రం కేవలం అక్కడ ఉన్నందుకు డబ్బులిస్తుంది. విచిత్రంగా ఉంది కదా, అదే అలాస్కా. అలాస్కాలో మీరు 180 రోజుల పాటు ఏ నేరం చేయకుండా ఉంటే ఇంకా ప్రతి సంవత్సరం మీకు $2,000 అంటే ₹150,000 ఫ్రీగా ఇస్తుంది. అలాస్కాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తుంది, పిల్లలతో సహా. అలాస్కాలో ఆయిల్ రిజర్వ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. వాటి నుండి వచ్చే ఇన్కమ్ని అక్కడ గవర్నమెంట్ ఇలా ప్రజలకి కొంత షేర్ ఇస్తుంది. ఈ స్కీమ్ని 1982 స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు దాదాపు $21 బిలియన్ని ప్రజలకి ఇచ్చారు. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 15 లక్షల కోట్లకి పైగా అమౌంట్ అనేది ఆ సంవత్సరం ఆయిల్ రిజర్వ్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి $2,000 ఇస్తే ఇంకోసారి $1,500 అలా మారుతూ ఉంటుంది. ఏదైనా గవర్నమెంట్కి వచ్చిన ఇన్కమ్ని ప్రజలకి పంచడం అంటే మంచి స్కీమ్. ఇది ఫుల్ ఫన్నీ ఫ్యాక్ట్, మామూలుగా ఉండదు, జాగ్రత్తగా వినండి. 2020 కూడా ఎర్త్ రౌండ్గా కాదు ఫ్లాట్గా ఉంటుందని నమ్మేవాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకుంటాయి. సరే, అసలు విషయానికి వస్తే కొంతమంది ఈ ఫ్లాట్ ఎర్త్ థీరీని నమ్మేవారు $20,000 అంటే $15,00,000 ఖర్చు పెట్టి ఎర్త్ ఫ్లాట్గా ఉంటుంది, భూమి రొటేట్ అవ్వదు, అంతే ఉంటుంది అని ప్రూవ్ చేయాలి అనుకున్నారు. కానీ బై మిస్టేక్ ఎర్త్ రౌండ్గా ఉంటుందని ప్రూవ్ చేశారు. $15,00,000 బొక్క. 1963 ర్యాండీ గార్డెనర్ అనే 17 సంవత్సరాల కుర్రాడు 11 రోజుల 25 నిమిషాలు స్ట్రైట్గా నిద్రపోకుండా వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. 11 రోజులు నిద్రపోలేదు. దీనివల్ల అతనికి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్, నిద్ర లేకుండా ఉన్న 10వ రోజు అతని కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ మరియు హెలిజినేషన్ కూడా వచ్చింది. అతన్ని 100లో నుంచి 7 తీసుకుంటూ వెళ్ళమని చెప్పారు. 65 దాకా కరెక్ట్గా చెప్పాడు, తర్వాత ఆగిపోయాడు. ఎందుకు స్టాప్ చేశావు అని అంటే నేను ఏం చేస్తున్నాను మర్చిపోయాను అని చెప్పాడు. 11 రోజులయ్యాక 14 గంటలు గట్టిగా నిద్రపోయాడు. లేచాక కొంచెం ఎక్కువ మత్తుగా ఉంది, కానీ తర్వాత రోజంతా మామూలుగా అయిపోయింది అని చెప్పాడు. మీలో ఎవరైనా ఈ రికార్డ్ బ్రేక్ చేయగలరేమో చూడండి. జపాన్లో ఉమ్కారా రామెన్ హోరి అనే ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో మంచి ఆఫర్ కూడా ఉంది, అదే మెగా సర్వింగ్ ఛాలెంజ్. వాళ్ళు ఒక పెద్ద బౌల్లో ర్యామెన్ డిష్ ఇస్తారు. ర్యామెన్ అంటే నూడిల్స్, మీట్, ఇంకా బీన్స్ ఉంటాయి. వాళ్ళిచ్చే ఫుడ్ని 20 మినిట్స్లో తినేస్తే వాళ్ళే రివర్స్లో $32,000 ఇస్తారు. ఆఫర్ బాగానే ఉంది, కానీ అదంత ఈజీ కాదు. గడిచిన 3 సంవత్సరాల్లో
కేవలం 9 మంది మాత్రమే ఈ ఛాలెంజ్ని కంప్లీట్ చేశారు. వెరీ టఫ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ని కంప్లీట్ చేయగలిగే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీకు? స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇతని పేరు చీంగ్ డి క్యూంగ్. హాంకాంగ్కి చెందిన పెద్ద గ్యాంగ్స్టర్. ఇతనికి బిగ్ స్పెండర్ అనే నిక్ నేమ్ కూడా ఉంది. ఈయన పేరు లీ కాషింగ్. ఏషియాలోని వన్ ఆఫ్ ది రిచెస్ట్ మ్యాన్. గ్యాంగ్స్టర్ లీ కొడుకుని కిడ్నాప్ చేసి 2 బిలియన్ హాంకాంగ్ డాలర్స్ ఇస్తేనే వదిలిపెడతా అని చెప్పాడు. ఫైనల్గా 1 బిలియన్ హాంకాంగ్ డాలర్స్ అంటే 960 కోట్లు ఇచ్చారు. సరే అని వదిలేశాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ గ్యాంగ్స్టర్ మళ్ళీ లీకి కాల్ చేసి ఆ డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయో చెప్పండి అని అడిగాడు. దానికి లీ దూరంగా వెళ్ళి మంచివాడిలా బ్రతుకు అని సలహా ఇచ్చాడు. తర్వాత అతన్ని 1998లో పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ బెదిరించి డబ్బులు తీసుకున్న వాళ్ళ దగ్గరే అవి ఎలా ఇన్వెస్ట్ చేయాలో అడిగాడంటే మనోళ్ళు ఏదో విషయం ఉంది. మీరు బయటకు వెళ్ళారు, సడన్గా వాన పడింది, ఏం చేస్తారు? బ్యాగ్లో గొడుగుంటే వెంటనే వేసుకుంటారు, మీరు సేఫ్. మీకు వెరైటీ అంబ్రెల్లా గురించి చెప్తాను. అదే ఎయిర్ అంబ్రెల్లా. దీనికి మామూలు గొడుగులాగా పైన కప్పు ఉండదు. బటన్ నొక్కగానే ఫాస్ట్గా గాలిస్తుంది. ఆ గాలికి వర్షం నీరు మన మీద పడదు. ఇది ఎయిర్ అంబ్రెల్లా కాన్సెప్ట్. కానీ ఇదంత వర్కౌట్ అవ్వలేదు. అంత వర్షం నీరుని ఆపాలంటే పెద్ద మొత్తంలో గాలి కావాలి. అంత గాలిని ప్రొడ్యూస్ చేయాలంటే చాలా బ్యాటరీ కావాలి. ఎక్కువ గాలి ఉన్నా కూడా కొంత నీరు కిందకి వస్తుంది. ఇలా ఈ ప్రోడక్ట్ ఫెయిల్ అయింది. 1876 ఇండియా సరైస్ యాక్ట్ ప్రకారం మీరు ఏ హోటల్కైనా, ఈవెన్ 5-స్టార్ హోటల్లో కూడా వెళ్ళి వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చు, వాటర్ కూడా తాగొచ్చు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఇది ఇండియన్స్కి ఉన్న బేసిక్ రైట్. కొంతమందికి తెలిసినా కూడా వెళ్ళటానికి సిగ్గుపడతారు. సో ఈసారి మీకు అర్జెంటుగా బాత్రూమ్ వస్తే పక్కన ఉన్న హోటల్లోకి వెళ్ళిపోండి, ఏమీ కాదు. ఈ మెట్లు ఎలా ఉన్నాయి? సూపర్గా ఉన్నాయి కదా. ఇవి లియోనార్డో డావిన్చి డిజైన్ చేశాడంటే ఎంతమంది నమ్ముతారు? ఎస్, లియోనార్డో డావిన్చి 1516లోనే దీన్ని డిజైన్ చేశాడు. జస్ట్ వావ్. 1999లో జొనాథన్ జేమ్స్ అనే 15 సంవత్సరాల పిల్లడు ఏకంగా నాసాని హ్యాక్ చేశాడు. జస్ట్ ఒక కంప్యూటర్తో 3000 మెసేజెస్ని యాక్సెస్ చేశాడు. డిఫెన్సీ థ్రెడ్ రిడక్షన్ ఏజెన్సీ అందరి ఎంప్లాయీస్ యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ హ్యాక్ చేశాడు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సోర్స్ కోడ్ కూడా యాక్సెస్ చేశాడు. పిల్లోడి దెబ్బకి నాసా వాళ్ళు 3 వారాల పాటు కంప్యూటర్స్ అన్నింటినీ షట్ డౌన్ చేసి ప్రాబ్లమ్ని ఫిక్స్ చేశారు. దీనికోసం వాళ్ళకి $41,000 ఖర్చయింది. ఫైనల్గా అతనికి 16 సంవత్సరాలు వచ్చాక అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ 15 సంవత్సరాలకే నాసాని హ్యాక్ చేశాడంటే విషయం ఉందాయో వీళ్ళో. ఫిలిప్పీన్స్లో డైవర్స్ విడాకులు ఇల్లీగల్. ఒకసారి పెళ్లి చేసుకుంటే చచ్చే వరకు భార్యాభర్తలుగానే ఉండాలి. వేరే కంట్రీస్లో లాగా లీగల్గా డివోర్స్ తీసుకోవడానికి అవ్వదు. ఇథియోపియాలోని ఈ చర్చిని ఒకే రాయి నుండి చెక్కారు. 800 సంవత్సరాల క్రితం దీన్ని చేశారు. ఇలాంటిదే ఇండియాలో కూడా ఒక టెంపుల్ ఉంది. అదే కైలాస టెంపుల్. ఇది 8వ శతాబ్దానికి చెందింది. ఈ టెంపుల్ ఎల్లోరాలో ఉంటుంది. 1976లో అమెరికా ఫామ్ అయ్యి 200 సంవత్సరాలైన సందర్భంగా 3500 మైల్స్ హార్స్ రేస్ని పెట్టారు. ఆ రేసులో కామెడీగా ఒక కంచెర గాడిద గెలిచింది. మగగాడిదకి ఆడ గుర్రానికి పుట్టిన దాన్ని కంచెర గాడిద అంటారు. డ్యూరాసెల్ పాపులర్ బ్యాటరీ కంపెనీ. వాళ్ళ కంపెనీ బ్యాటరీ మీద వాళ్ళు గ్యారంటీ ఇస్తారు. డ్యూరాసెల్ బ్యాటరీ డ్యామేజ్ వల్ల మీ డివైస్ ఏదైనా పాడైతే దాన్ని రిపేర్ చేయడం కానీ లేదా కొత్త డివైస్ కొనివ్వడం కానీ చేస్తారు. ఒలింపిక్ హాకీ మ్యాచెస్లో బిగ్గెస్ట్ స్కోర్ ఏదో తెలుసా? 24-1. 24 గోల్స్ ఇండియా చేస్తే 1 గోల్ యుఎస్ఏ చేసింది. ఈ మ్యాచ్ 1932లో జరిగింది. హాకీలో ఇండియా అంటే విషయం మరి. ఇప్పుడు మీరు చూస్తుంది ప్రపంచంలోని అతిపెద్ద జెల్లీ ఫిష్. దీని పేరు లైన్ మెయిన్ జెల్లీ ఫిష్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకూడదనుకుంటే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. నేనేం కొత్త వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారా? అయితే తప్పకుండా ఈ బై హెడ్ కే ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేయండి. ఈ ఎక్స్టెన్షన్లో మీరు కొనే ప్రోడక్ట్ యొక్క ప్రైస్ గ్రాఫ్ని చూడొచ్చు. మరియు ఈ ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్గా కూపన్ అప్లై చేస్తుంది అండ్ మీకు డిస్కౌంట్ ఇస్తుంది. ఈ ఎక్స్టెన్షన్ దాదాపు 500కు పైగా సైట్స్లో వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, తప్పకుండా ఈ ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ చేసి మనీ సేవ్ చేయండి. డబ్బులు ఊరికే రావు కదా.